సార్ సార్ సార్, మీ దగ్గర ఏమన్నా పిఏ పోస్ట్ ఉంటే? ఉంది, నా పిఏకి పిఏ పోస్ట్. దీని దగ్గర మావిడి దగ్గర పెట్ట. బాయ్ ప్రియా. బాయ్ శివ. పువ్వు మర్చిపోయారు. నేను పెడతాను. ఏంట్రా చెవిలో పువ్వు? బాగుంది. పాత బస్తీ గొంతులో గరగరా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నాతో మాట్లాడేటప్పుడు, పోట్లాడేటప్పుడు. అయినా కాసేపులో చచ్చే నీకు కామెడీ లేంట్రా? నేనెందుకు చావాలి? ఎందుకు బతకాలరా? బియ్యం, పప్పు, ఉప్పు దగ్గర నుంచి పసిపిల్లలు తాగి పాలు వరకు అన్నిట్లో కల్తీ కల్తీ రోజంతా కష్టపడి 50 100 సంపాదించుకొచ్చి సాయంత్రం సారా తాగుతా ఉంటే దాంట్లోనూ కల్తీ. దానికి కారణం నువ్వేరా? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. అన్ని వద్దు, నీ ప్రాణాలు వదిలే. కమాన్ ఫ్రెండ్స్, వెళ్ళండి వెళ్ళండి, పొడిచి చంపండి, వెళ్ళండి, కమాన్. ఏంటి కన్ను కొడుతున్నావు? వాడు మన టీం గురించి ఏమనుకుంటాడు? కమాన్ ప్లీజ్, గో కిల్ హిమ్. కమాన్, మనుషుల్లా బిహేవ్ చేయొద్దు. షిట్, మీకు ఇలా కాదు. ల్యాప్టాప్. కమాన్ గైస్, జస్ట్ లుక్ అట్ దిస్. మీ అక్క చెల్లెలు చేసింది మీరు చేయలేరా? వారిని ఏకమ్మా ఏదో సినిమా చూపెత్తనో. నువ్వు ఎక్కడ దొరికారా బాబాయ్? కమాన్ జస్ట్ గో. శంకర్ చెప్తే వింటారు, భీమరేని చెప్తే వినరా? మీరు కడుపు గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? అందులో ఉప్పేసుకోవట్లేదా? రై, నిన్ను గేదెలతో చంపించడానికి నేనేమన్నా సర్కస్ నడుపుతున్నానా? నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నేను చచ్చేంతలా నవ్వించాను. నన్ను చంపచ్చురా, కానీ మా బాస్టి నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడం ఎలా కూడా చంపచ్చు. మళ్ళీ ఇంకో బ్రేకింగ్ న్యూస్, మన పాత బస్సి పాండుని ఎవరో అత్యంత కిరాతకంగా చంపేశారట. థ్యాంక్స్ డి. పంతులు గారు నాన్ వెజ్ తింటారా? అప్పుడప్పుడు. పని మనిషి నువ్వు సిగ్గుపడతావు, నిశ్చితార్థం అమ్మాయి గారు. అబ్బా అయ్యో, తలైతే ఒకసారి అల్లుడు గారిని చూడమ్మా. పో డాడీ, నాకు సిగ్గు. చూడో రే బ్రో, వాడికి నిప్పెడుతుంది, వదిలేరా? సారీ బ్రో, సిగ్గుతో నా గోల్డ్ అనుకుని నీ గోల్డ్ కొరుకుతున్నాను. శ్రీ 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 కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియకు. అయ్యా, అల్లుడు గారి తండ్రి గారి పేరు? అల్లుడు గారు, మీ తండ్రి గారి పేరేంటో చెప్పండి. తండ్రి గారి పేరు? తండ్రి ఎవరో తెలియదేమో. ఏయ్ నువ్వు నోరమై. బామ్మా, మ్యాటర్ అంత సీరియస్ గా ఉంటే నువ్వు నా నోట్లో బూంది వేస్తావా? అయినా ఇంతకాలం మా అమ్మ నాన్న ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు 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 చెప్పు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అయినా నీకు జనరల్ నాలెడ్జే లేదా? నీ మెడలో ఉన్న చైన్ తీసి చూడు. బామ్మా, మా నాన్న వచ్చిన అలాగే ఉన్నాడు. నువ్వే ఆడలాగా ఉన్నావు. అవును బామ్మ, ఇంతకీ ఇద్దరులో మా మమ్మీ ఎవరు? ఆల్వేస్ కీప్ లెఫ్ట్ అంటారు, కానీ మీ నాన్న కీప్ ని రైట్ లో ఉంచుకున్నారా? మీ నాన్న చెప్పులు కొన్నా కూడా చెతగానే కొంటాడు. అవును బామ్మ, ఇంతకి మన దేవురు. బామ్మ ఏమైంది? అయ్యో, గాజు పగిలిపోతుంది. బామ్మ బామ్మ, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? కాదురా, ఊరు పేరు అడగగానే రక్తం పొంగింది. సీనాపురం. బామ్మ, నీ వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న కలుసుకోవాలి. నన్ను ఆశీర్వదించు బామ్మ. ఆల్ ది బెస్ట్. కేవ్ కేక. మా అమ్మ నాన్న కలుసుకుంటే కేవ్ కేక. బాబు, మరి నిశ్చితార్థం అప్పటి వరకు ఆపండి. అల్లుడు గారు,
వాడు ఏదో తెలియక ఈ రోజు ఆయన తెలియక అన్నాడు. రేపు మీరు తెలిసి అంటారు చాలు, నాకు జరిగిన అవమానం చాలు. మా అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాతే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి పంతులు గారిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. పడతాడా శివ? నేను రెడీ. ప్రియా నువ్వే ఇక్కడికి? హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడే. ప్రియా నేను వెళ్లేదారి రాళ్ళు రప్పలతో కూడింది. శివ సుమోలు ఉన్నాయి కదా పెళ్లికి ముందే హనీమూన్ కి, అమ్మాయిని తీసుకెళ్ళు. మంచి కిక్కిచ్చి మాట చెప్పావా. ఇప్పుడు కిక్ వస్తుంది, హనీమూన్ కి వెళ్ళి వచ్చా కొక్క. ఏంటిది స్పీడ్ బ్రేకర్ సార్? కాదు సీమ బ్రేకర్స్. సీమలోకి ఎంటర్ అయ్యాం కదా, సుమోలు కూడా ఎమోషనల్ అయ్యి తడేలు తడేలు మన కాళ్ళలోకి ఎక్కడ ట్రై చేస్తున్నాయి. ఊరు వచ్చేసిందా? కాదు పొలిమేర వచ్చింది. ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ముద్దు సీన్లు ఏమైనా ఉంటే కానివ్వండి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కి కూడా నేను రెడీయా. నీది ముంబయా? నేనన్నది లిప్ కిస్ కాదు ల్యాండ్ కిస్. సేవాపురం. ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. మీ కాలు కలపకుండా ఇక్కడే ఉండండి బాబు. మీడియా వాళ్ళని తీసుకొస్తావా? అయినా నేను లెగ్ పెట్టింది నా ల్యాండ్ మీదే కదా. నువ్వు లెగ్ పెట్టింది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైన్ మీద. ల్యాండ్ మైన్ ఎక్కడికి? ఆగు. హలో 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 వెంకట్, మొన్న నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అప్పుడు నో చెప్పాను, ఇప్పుడు ఆలోచించి చెప్తా. వాసుని ఇంకా బాంబే పేలేదు, అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా? ఇక్కడ ఎవరైనా కాపాడేవాళ్ళున్నారా? ఇక్కడ ఎవరైనా కాపాడేవాళ్ళున్నారా? 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 ఇదేంటి ఎకోలో నా వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది? అది నీ వాయిస్ కాదు, నీలాగే ఇంకొకటి అరిచాడు. సార్ నేను ఇక్కడ ల్యాండ్ మీద కాలు పెట్టాను, వచ్చి హెల్ప్ చేయరా? రెండు రోజులు ఓపి పట్టండి, అదే అలవాటు అవుద్ది. అదేంటి సార్? అదంతే స్వామి, నేను పెట్టి నెల రోజులు అయింది ఇక్కడే. ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో, ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, అతడే నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు సిద్ధ. ఆ